ఈ మధ్యకాలంలో ఒక ఇన్సిడెంట్ చూసాను మ్యామ్. తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ సమ్ అలాగేదో డయాబెటిక్, అంటే తను ప్రెగ్నెంట్, ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ వచ్చింది, డయాబెటిక్ తో పాటు టైప్2 డయాబెటిక్ వచ్చింది. డయాబెటిక్ తర్వాత సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పర్సన్ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో ఇది దేనివల్ల అసలు? డయాబెటిస్ ఉంది అంటేనే రిస్క్ పెరుగుతుంది, హార్ట్ ఇష్యూ, హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్. ఎందుకంటే డయాబెటీస్ వచ్చినప్పుడు షుగర్స్ కంట్రోల్లో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కంట్రోల్ లేనప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. షుగర్ కంట్రోల్ లేనప్పుడు, దాంతోపాటు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు, బీపీ ఎక్కువ ఉన్నప్పుడు, ఈ హార్ట్ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవ్వడము, క్లాట్స్ అవ్వడము, బ్లడ్ వెజల్స్ లో క్లాట్స్ ఫామ్ అవ్వడము, ఇది చాలా రిస్క్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ప్రెగ్నెన్సీలోనా లేకపోతే ప్రెగ్నెన్సీ కాకపోయినా కూడా ఇవి మనం రెగ్యులర్ గా బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ, ఓన్లీ డయాబెటీస్ ఉంటే రిస్క్ ఒకలా ఉంటుంది, డయాబెటీస్ తో పాటు బీపీ, కొలెస్ట్రాల్ ఇవి కూడా ఉంటే రిస్క్ పెరుగుతుంది. హార్ట్ అటాక్స్ రావడానికి కానివ్వండి, స్ట్రోక్స్ రావడానికి కానివ్వండి, రిస్క్ పెరుగుతుంది. సో అందుకని ఒకటి ఉంది అని అంటే పీరియాడికల్ గా అన్ని చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ అనేది, డయాబెటీస్ మినిమం చూపిస్తూ ఉంటుంది చాలా మందికి. ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత ఆ డయాబెటీస్ కనిపించదు. అసలు ప్రెగ్నెన్సీలో ఎందుకు డయాబెటీస్ వస్తుంది? ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వలన. సి అగైన్, ఇంతకు ముందు అంత ఎక్కువ లేదు జెస్టేషనల్ డయాబెటీస్. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం కనిపించిన డయాబెటీస్ ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అది అగైన్ లైఫ్ స్టైల్. మీరు కన్సీవ్ అయినప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్నారా, ఏజ్ ఎక్కువ ఉన్నారా, ఫ్యామిలీలో హిస్టరీ ఉందా, వీటి మీద డిపెండ్ అవుతుంది. అగైన్ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు కన్సీవ్ అయ్యారు, ఈటింగ్ హ్యాబిట్స్ ప్రాపర్ గా లేవు, ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంది అని అంటే జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. జెస్టేషనల్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ఎది అవ్వడం వల్ల ఈ జెస్టేషనల్ డయాబెటీస్ కనపడుతుంది. వన్స్ డెలివరీ అయిపోతే ఆ హార్మోన్స్ తగ్గుతాయి, నార్మల్ లెవెల్లోకి వస్తాయి కాబట్టి యూజువల్ గా షుగర్స్ కంట్రోల్ అయిపోతాయి. బట్ కొంతమందిలో ఏంటంటే కంటిన్యూ అవుతుంది. బట్ ఒకసారి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది అని అంటే ఫ్యూచర్ లో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కంపల్సరీ. సో ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా, ఒకవేళ డెలివరీ తర్వాత షుగర్స్ కంట్రోల్ అయినాయి అంటే ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా షుగర్స్ అనేది చెక్ చేయించుకుంటూ. అండ్ వాట్ అబౌట్ బీపీ మ్యామ్? ఎందుకంటే చాలా మందికి బీపీ కూడా హై బీపీ చూపిస్తూ ఉంటుంది. అది వేరే, దానికి షుగర్ కి సంబంధం లేదు. అది దట్ ఈస్ అ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్, సారీ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్. ఓకే. అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా వీళ్ళకి బీపీ అనేది రిస్క్ ఉంటుంది, డెఫినెట్ ఉంటుంది. ఓకే.